मेट्रो कोच डिपो निर्माणानी व्यतिरेकिस्तू कृष्णा जिल्लालो निडमनूरु ग्रामस्थुलु राजकीय पार्टीलु आंदोलनकु दिगाई। निडमनूरु नुंची पेद्द ओटपल्ली दाका 30 किलोमीटर्ल पादयात्र निर्वहिंचारु। मरी निवराल मा प्रतिनिधि दामोदर अक्कडि नुंची अंदिस्तारु। ओवर टू यू दामोदर। నిర్మానూరులో మెట్రో కోచ్ డిపోపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఏలూరు కాలువను గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం మళ్లింపుపైను కూడా సిపిఎంతో పాటు మొత్తం కూడా ఇటు నిర్మానూరు గ్రామస్తులు ఏదైతే ఏలూరు కాలువ మళ్లింపు పరిధిలో ఉన్నటువంటి గోడవల్లి జక్కులెక్కలం ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా మొత్తం 36 కిలోమీటర్లు నిర్మానూరు నుంచి పెదౌటవల్లిపల్లి వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. నాయకులతో కలిసి అందరూ కూడా దాదాపు ఈ 36 కిలోమీటర్లు నిరసన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిర్మానూరులో ఎటువంటి పరిస్థితుల్లోనూ కోచ్ డిపో పెట్టడానికి వీల్లేదు, ఒకవేళ కోచ్ డిపో పెడితే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తాము అని చెప్పేసి కూడా మొత్తం నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా ఎందుకని కోచ్ డిపోని వ్యతిరేకించాల్సి వచ్చింది? కోచ్ డిపో ఈ నివాసాల మధ్య కోచ్ డిపో ఏర్పడింది. ఇంత జనసమర్థం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇది అవసరం లేదు. రైతులు ఇప్పటికే ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి పక్కన ఒక కిలోమీటర్ అవతర దూరంకి వెళితే ఎవరికి ఇబ్బంది ఉండదు, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి అవుద్ది. అందుకని ఇది రైతాంగం కోరుతున్నటువంటిది చాలా న్యాయసమ్మతం అని అనిపిస్తూ ఉంది. విజయవాడలో బస్ డిపోనే చూస్తే, కృష్ణలంకలో బస్ డిపో ఉంటే గట్టనక డిపో ఉన్నది. ఆ రకంగా వీళ్ళు చేయొచ్చు. ఈ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏం చేసినా సాగుతుంది అని చెప్పేసి అనుకొని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రతిఘటన మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి మేము హెచ్చరించాం. మీరు చెప్పండి, అంటే ప్రతి చోట వ్యతిరేకత ఎందుకని ఈ వ్యతిరేకత రావడానికి కారణం? ముఖ్యంగా రాజధాని నగరానికి నడిబొడ్డులో ఉన్నటువంటి నిడమానూరు గ్రామంలో అటు విమానాశ్రయం, ఇటు రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం సారవంతమైనటువంటి భూములు, విలువైనటువంటి భూముల్లో ఇటువంటి ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయటం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. అది ఏదో ప్రభుత్వ భూములు, నిస్సారమైనటువంటి భూముల్లో ఏర్పాటు చేయటం అనేది సరైనటువంటి, దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్ని విధాలు మంచిది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే నిడమానూరులో మెట్రో కోచ్ డిపో ఏర్పాటు చేస్తున్నారో దాన్ని వామపక్ష పార్టీలతో పాటు గ్రామస్తులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత కొద్ది కాలంగా మొత్తం నిడమానూరు గ్రామస్తులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏలూరు కాలువ మళ్లింపుపై కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వామపక్ష పార్టీలతో పాటు నిడమానూరు, గోడవల్లి, జక్కులెక్కలంకు సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా 36 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో దామోదర్, ఎన్టీవీ, నిడమానూరు నుంచి.